నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే, చాలామంది మొలలతోటి బాధపడుతూ ఉంటారు. కొన్ని వీడియోలలో నేను చెప్పానండి, కానీ ఆయింట్మెంట్ తయారు చేసుకునేటువంటి విధానము, అతి తక్కువ ఖర్చుతో ఆయింట్మెంట్ తయారు చేసుకునే విధానం అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మరి బయట మనకి ఒక సామెత ఉందండి, అగ్గి మీద గుగ్గిలం. అవునా కదండి, అగ్గి మీద గుగ్గిలం అనేటువంటి సామెత ఉంది. మనకి పచారీ షాపుల్లో బొంత గుగ్గిలము అనేది మనకు దొరుకుతుంది. బొంత గుగ్గిలం, దాన్ని ఏం చేస్తారంటే ఒక 50 గ్రాములు తీసుకొచ్చుకోండి, అందుకంటే ఎక్కువ అవసరం లేదండి, 50 గ్రాములు తీసుకొచ్చుకోండి. తీసుకొని వచ్చి శుభ్రంగా ఏం చేస్తారంటే బాగా మిక్సీలో వేసేస్తే ఊరకనే నలిగిపోతుందండి, అది మెదిగిపోతుంది. మెదిగేసేసి ఆ చూర్ణాన్ని ఏం చేస్తారంటే బాగా వస్త్రగాలితం పట్టండి, అంటే వస్త్రం ద్వారా జల్లెడ పట్టడాన్ని వస్త్రగాలితం అని చెప్పేసి అంటారండి. మరి ఆ వస్త్రగాలితం చేసినటువంటి దానిని ఒక పక్కన పెట్టండి. ఒక 50 గ్రాములు ఉందనుకోండి, మీరు ఒక 100-150 గ్రాములు కానీ 200 గ్రాములు కానీ కోకో నూనె తీసుకోండి. జాగ్రత్తగా నేను చెప్పింది చెప్పినట్టు కాస్త చేయండి, చాలా బాగా పనిచేస్తుందండి. మరుక్షణమే మాయమైపోతుంది మంట అనేది, మరుక్షణమే పెట్టుకున్న తర్వాత క్షణంలోనే మాయమైపోతుంది మంట, ఇది వాస్తవం. మరి ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక స్టీల్ బిందె కానీ రాగి బిందె కానీ ఇత్తడి బిందె అయినా పర్వాలేదండి. ఇత్తడి బిందె అయితే కాస్త కొద్దిగా బెటర్, అన్నిటికంటే కొద్దిగా ఒక 10% ఏంటంటే కొద్దిగా మెరుగైనటువంటి ఫలితం అనేది ఇంకా ఇవ్వడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక బిందె తీసుకున్నారు కదా, ఆ బిందె సగానికి నీళ్లు పోయండి. ఆ బిందె సగానికి నీళ్లు పోసేసేయండి, మంచినీళ్ళు పోసుకోండి. దాని మీద ఏం చేస్తారంటే ఈ బొంత గుగ్గిలంతో తయారు చేసినటువంటి పౌడర్ని దాని మీద వేసేసేయండి. మరి సాధారణంగా నీళ్ళ మీద దేన్ని వేసినా సరే అది పైనే ఉంటుంది, అదే బరువు అయితే కిందకి వెళ్ళిపోతుంది. ఇదేంటంటే తేలిగ్గా ఉంటుంది కాబట్టి, బరువు ఉండదు కాబట్టి పైనే తేలుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి, దానిపైన పౌడర్ వేస్తారు కదా, అది నీటి మీద తేలుతూ ఉంటుంది. దాని ఆ నీళ్ళ పైన కానీ లేకపోతే ఆ పౌడర్ మీద కానీ ఆ 200 గ్రాముల కొబ్బరి నూనె మొత్తం పోసేసేయండి, మొత్తం పోసేసేయండి. పోసేసిన తర్వాత ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆ పొడిని, బొంత గుగ్గిలం పొడి ప్లస్ ఏంటంటే కొబ్బరి నూనెని రెండు ఏంటంటే రెండింటిని పిసకండి. అడుగు భాగానికి కాదండి, పై భాగాన, పై పైన పిసకాలి. నీటి అంచులో ఏదైతే తేలుతూ ఉందో దాన్ని పిసుకుతూ ఉండాలండి. జాగ్రత్తగా వినండి, గమనించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పిసికి బాగా ఒక 1.5 గంట 30 గంట పిసకంగానే అది మీకు వచ్చేసరికి ఇంత ముద్ద అవుతుందండి, ఇంత ముద్ద ఆయింట్మెంట్ అవుతుంది. అది నేను చేశాను కాబట్టి మీకు చెబుతున్నాను. అంత అవసరం లేదండి, మనకి చాలామందికి వస్తుందండి, అది ఒక 4 సంవత్సరాల దాకా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంచుమించు చాలామందికి అది ఉపయోగపడుతుంది. ఒక 50 గ్రాములు అయితే సరిపోతుందండి, 50 గ్రాములకి 100 గ్రాములు కానీ 200 గ్రాములు కొబ్బరి నూనె అయినా సరే వాడుకోవచ్చు. బాగా పిసకండి, పిసికిన తర్వాత ఒక 1.5 గంట 30 గంట తర్వాత ఫస్ట్ గోధుమ కలర్లో వచ్చిన తర్వాత వెన్నలాగా మన చేతికి అంటుకుంటూ బాగా పిసుకుతూ ఉండాలండి. 1.5 గంట ఖచ్చితంగా పిసకండి, పై పైనే పిసకండి. దాన్ని కనుక మీరేం చేస్తారంటే, ఇదివరకు వీడియోలో శిలాజిత్తు చూర్ణం అనేది చెప్పాను. శిలాజిత్తు చూర్ణం తయారు చేసుకునే విధానము లేదా బయట కూడా దొరుకుతుంది. శిలాజిత్తు చూర్ణాన్ని ఉదయము పూట కాస్త ఒక స్పూను శిలాజిత్తు చూర్ణము, ఒక 2 స్పూన్లు పంచదార కానీ చీనా పంచదార కానీ లేకపోతే కలగండ కానీ దాంతోపాటుగా ఇది చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకోండి. పిండుకొని శుభ్రంగా కలయబెట్టేసి తాగండి. బలపాల పొడి లాగా ఉంటుందండి, అంత తప్పితే ఏముందండి ఉండదండి. చాలా అద్భుతమైనటువంటి మందండి శిలాజిత్తు చూర్ణం అనేది చాలా అన్ని రకాలుగా ఉపయోగపడటంలో ఇది నెంబర్ 1గా ఉంటుందండి. మరి ఈ పేస్ట్ అంటే ఎందుకు చెబుతున్నాను అంటే దానికి ఒక కారణం ఉందండి.
ఇప్పుడు బాగా లావుగా ఉన్న దాని మీద కనుక పూస్తే మంట అనేది చాలా చల్లారుతుందండి, కానీ ఏంటంటే లావు అనేది కాస్త లోపల మామూలుగా సాధారణంగా ఆ రక్తం అనేది సాధారణంగా వేడి తగ్గిన తర్వాత ఎట్లాగైతే ఉంటుందో వేడి తగ్గిన తర్వాత గనక మీరు కనుక అది కనుక పూసుకున్నట్లయితే యాజిటేజ్గా సాధారణ స్థితిలోనే ఉంటుందండి. ఆ విధంగా ఉదయము సాయంత్రము రోజుకి ఉదయము సాయంత్రం కనుక మీరు కనుక ఒక 4 రోజులు చేసుకొని ఈ ఆయింట్మెంట్ కనుక ఆసనం లోపలికి కనుక పూసుకున్నట్లయితే అసలుకి మీరే నమ్మరండి, ఆ విధంగా పనిచేస్తుంది. ఒకవేళ ఇది తీసుకోలేదండి, ఇది అసలుకి శిలాజితచూర్ణమే అసలు మీరు తీసుకోలేదు, ఆ బొంతగుగ్గిలంతో తయారు చేసినటువంటి ఆయింట్మెంట్ని కనుక మీరు పూసుకున్నట్లయితే అదేం చేస్తుందంటే ఉన్న స్థితిని అట్లాగనే ఉంచుతుంది. అంటే బాగా రక్తం అనేది లావుగా వాచింది అనుకోండి, ఆ లావు అట్లానే ఉంటుంది. అందుకని ఏంటంటే వేడి పూర్తిగా తగ్గిన తర్వాత కనుక మీరు ఆ రక్తం చుట్టూరు కనుక లోపల భాగాన కనుక పూసుకున్నట్లయితే అసలు మీకు ఇబ్బంది అనేది ఉండదండి. మొలలతో బాధపడే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి నరకయాతనేనండి. అందువల్ల ఏంటంటే ఇది కనుక ఆయింట్మెంట్ కనుక పెట్టుకున్నట్లయితే 10 రోజులైనా సరే అసలుకి ఆయింట్మెంట్ లోపల ఉన్నంతసేపు ఏంటంటే చాలా చాలా చల్లగా ఉంటుందండి, మంట ఉండదు. మరి అది నేను చెప్పినందుకు ఏంటంటే మీరు చాలా సంతోషిస్తారండి, ఆ విధంగా ఉంటుందండి. లోపల పైల్స్ కానీ బయట పైల్స్ కానీ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుందండి, ఫిస్టుల్లాగా మాత్రం ఉపయోగపడదు. లోపల మొల్లు కానీ బయట మొల్లు కానీ బాగా వేడిగా ఉన్నప్పుడు రక్తం బాగా మంట పుడుతున్నప్పుడైనా సరే బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా సరే బాగా వేడిని తగ్గించడానికి శిలాజిత్తు చూర్ణం ఒక 4 రోజులు కనుక తీసుకొని ఇది కనుక రక్తం లోపల ఆసనం లోపల కనుక పెట్టుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇది ఏంటంటే పురాతన కాలం నాటి పద్ధతి అండి. బొంతగుగ్గిలము కొబ్బరి నూనె మనకి ఎక్కువ ఖర్చు కూడా కాదండి. కాబట్టి ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా ఏంటంటే నేను చెబుతానండి, ఖచ్చితంగా చెబుతాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.